మిగిలిపోయిన ఇడ్లీతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీస్ని ఇలాగా పొడుగ్గా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, ఈ టేస్ట్కి తగ్గట్టు పూర్తిగా సాల్ట్, కారం, క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మీ ఇడ్లీస్ బట్టి నేను ఇక్కడ 2 ఇడ్లీస్ తీసుకున్నాను. 2 ఇడ్లీస్కి 1/2 కప్ బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇవన్నీ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు, కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేయండి. స్పూన్తో కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్లోగా కలుపుకోండి, ఎందుకంటే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి కదా, ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే బ్రేక్ అయిపోతుంది పీస్. సో స్లోగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. పీస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం వీని ఆయిల్లోంచి బయటికి తీసేయచ్చు. ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొంచెం ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ స్ప్రింకిల్ చేసుకోండి. వేడి వేడి ఇడ్లీ ఫ్రైస్ రెడీ అయిపోయింది.